सर मेन्स रासिन तर्वाता नाकु कोंचेम कॉन्फिडेंस वच्चिंदी सर that I can clear this exam ani and after interview I felt that I will clear and pitchindi sir but A rank anedi ninnu anta sure ga expect cheyaledu kani to be honest nen devuni baaga namman sir ee journey lo God will help me ankone illan sir and mains lo nen rasina danni batti sir I have completed the GS papers sir and ikkada edi leave cheyaledu koncham anthropology lo koncham atu itu ga aina kuda nen GS papers better ga rasan sir and when I interview kellinappudu friends kontamandi friends parchayam ayyaru akkada interview ku vachina vallu so when I asked them like ela rasaru adi idi ante they said how they wrote so koncham aalochinchinappudu nenu kuda koncham better gaane chesanu kada so naaku chances unnai finalist lo anipichindi sir interview chaala cordial gaane jarigindi sir vellagane sir naaku chobe sir board padindi so interview matram manchi cordial ga jarigindi though the marks given were not that good ఇంటర్వ్యూ ప్రాసెస్ మాత్రము బాగానే అయింది సార్ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా లైక్ చాలా మటుకు సామాజిక అంశాలపైన అడిగారు లైక్ ఇప్పుడు లవ్ జిహాద్ ఇష్యూస్ కానీ సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అండ్ నా ఆంథ్రోపాలజీలోంచి ఒక 3-4 క్వశ్చన్స్ పడ్డాయి సార్ నా హాబీస్ నుంచి కూడా ఒక 1-2 క్వశ్చన్స్ వేశారు అండ్ దే ఆస్క్డ్ మోర్ జనరల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఈవెన్ ఆస్క్డ్ అబౌట్ దిస్ దిశా ఎన్కౌంటర్ సార్ సో one of the panelists asked me so the police officer who has done the encounter do you support it and adigaru I said no sir why don't you support it I said sir everaina kuda like I said a person is not guilty until proven anedi nenu nammutanu sir so chatta prakaram vala meeda mopabadina neeram prove ayye varaku atadu ninditudu kaakapochu sir so anduku manamu adi ఎన్కౌంటర్ చేయాల్సింది కాదేమో అనేసి నేను చెప్తే ఆయన అన్నారు ఒకవేళ నీకు కూడా తెలుసు యు నో దట్ హీ దీస్ 4 పీపుల్ ఆర్ ద పర్సన్స్ హూ డన్ ఇట్ నీకు బాగా తెలుసు బాగా కోపం ఉంది అయినా నువ్వు చేయకుండా ఉంటావా అని అడిగారు అవును సార్ నాకు కోపం ఉంటే నేను ఆధారాలు సంపాదించి వాళ్ళని శిక్ష వేయించడానికి ఆ కోపం యూజ్ చేసేదాన్ని కానీ ఇలా నాట్ సో ప్రాపర్ వేలో ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదని అనిపించింది సార్ అని చెప్పారు సరే నీ మీద ప్రెషర్ ఉంది సీఎం నుంచి నీకు ప్రెషర్ ఉంది యూ హ్యావ్ టు డూ దిస్ అని అన్నారు నీ పై నుంచి వచ్చింది నీకు ప్రెషర్ స్టిల్ నువ్వు చేయవా అని అడిగితే నో సార్ నేను చేయను అని చెప్పాను సో సార్ సెడ్ ఇట్స్ ఓకే ఐఎమ్ డన్ సార్ అని చెప్పేశారు ఒక ప్రోగ్రామ్ ఇంకొక సార్ ఆంథ్రోపాలజీ క్వశ్చన్ అడిగారు లైక్ ఫైర్ యూజ్ చేయడం వల్ల హ్యూమన్ బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి అని అడిగారు నేను చెప్పాను సార్ డ్యూ టు డిస్కవరీ ఆఫ్ ఫైర్ మనిషి ఫుడ్ని వండుకొని తినడం ప్రారంభించాడు దానివల్ల మనిషికి నమలడం తక్కువైపోయింది దానివల్ల మనిషి యొక్క టీత్ సైజ్ తక్కువైపోయింది అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా తగ్గిపోయింది టైం ఎంత తీసుకునేది రా ఫుడ్ తినే టైం కంటే కుక్డ్ ఫుడ్ తినడం చాలా ఈజీ అయిపోయింది కాబట్టి ఇంటెస్టైన్స్ కూడా సైజ్ తక్కువైపోయాయి సో ఇవి ఇండైరెక్ట్గా బ్రెయిన్ యొక్క సైజ్ని పెంచడంలో దోహదపడ్డాయి సార్ అని చెప్పాను సో హీ వాజ్ సెడ్ ఓకే ఫైన్ ఇంకా మేడం నేను హాబీస్లో సార్ క్రియేటివ్ రైటింగ్ జర్నలింగ్ అని రాశాను సో షీ ఆస్క్డ్ వాట్ ఈస్ క్రియేటివ్ రైటింగ్ ఐ సెడ్ మేడం రైటింగ్ ఎనీథింగ్ విచ్ మనం ఏదైనా అనుకుంటే దాన్ని పేపర్ మీద పెట్టడం క్రియేటివ్ రైటింగ్ మేడం అంటే అది క్రియేటివ్ ఎలా అవుతుంది అన్నారు మేడం ఇట్ ఈస్ అది బ్రెయిన్తో సంబంధించిన విషయం కదా మేడం మనం ఏదైనా రాసేటప్పుడు మామూలుగా చెప్పితే అది వేరేగా ఉంటుంది దాన్ని ఒక పద్యం లాగానో లేకపోతే ఇంకేదైనా మెటాఫర్స్ యూజ్ చేసి రాయడం వల్ల అది క్రియేటివ్గా అనిపిస్తుంది కాబట్టి దాన్ని క్రియేటివ్ రైటింగ్ అనొచ్చు మేడం అని అంటే షీ సెడ్ ఓకే సో ఇంకా మేడం చౌబే సార్ అడిగిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కొంచెం ఎక్స్టెండెడ్ క్వశ్చన్స్ అడిగారు దానిపైన సో ఐ సెడ్ ఐ ఆన్సర్డ్ దెమ్ అయినాక లవ్ జిహాద్ కేసు గురించి అడిగారు సో ఇలా అవుతుంది కదా లవ్ జిహాద్ కేసెస్ నీ ఒపీనియన్ ఏంటి అంటే ఇఫ్ దే ఆర్ మేజర్స్ అండర్ ఆర్టికల్ 21 దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు మ్యారీ చూస్ దేర్ పార్ట్నర్స్ సో సొసైటీగా మనం వెళ్ళి వాళ్ళపైన దాడులు చేయడం అదంతా ప్రాపర్ కాదు సార్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఈవెన్ సో వీ యాజ్ ఎ సొసైటీ షుడ్ రెస్పెక్ట్ ద చాయిస్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని చెప్పాను సార్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.